వెజిటబుల్ ముక్కలు పులుసు. వెజిటబుల్ ముక్కలు పులుసు. వెజిటబుల్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఓకే, మరి వెజిటబుల్ ముక్కలు పులుసు కావాల్సిన పదార్థాలు చెప్తారా? సొరకాయ, గుమ్మడికాయ ముక్క, చిలగడ దుంపలు, క్యారెట్, వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, బెల్లం, ఇంగువ, ఆవాలు, ఉప్పు, పసుపు, ఆయిలు, శనగపిండి, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కందిపప్పు. వెజిటబుల్ ముక్కల పులుసు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. బామ్మగారు ముందేం చేయాలి? ముందు బాండి మీద స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం నీళ్లు పోసి, నీళ్ళ ఎంత పోయి కొంచెం పోయండి ముక్కలు ఉడకడానికి. సొరకాయ, ముక్కలు ఇంపార్టెంట్, ముక్కలు పులుసు కాబట్టి. గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వంకాయలు, చిలగడ దుంప ముక్కలు. ఇవి ఇవి ఉడికాయకు తీయాలండి? అవసరం లేదా? తీసే అవసరం లేదు. గుమ్మడికాయకి చిలగడ దుంపకి చెక్కు తీయపోయినా పర్వాలా. మిగతా వాటి సొరకాయకి మట్టికి చెక్కు తీసుకోవాలి. నీళ్లు సరిపోతాయి, ఇంకా కొంచెం నీళ్లు పోయండి. ముక్కలు మెలిగేలా నీళ్లు పోస్తే బామ్మగారు మరి ముక్కలు వేసాంగా ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మరి మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి. నాకు ఒక బాబు, నాకు చాలా చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది. 15 ఇయర్స్కి 15 ఇయర్స్కి 15 ఇయర్స్ మ్యారేజ్ అయింది. అయితే నాకేమో చదువులేదు, ఆ టైంలో చదువులు తక్కువ కదా ఆడవాళ్ళకి, కానీ పెద్దగా చదువులేదు. బాబు ఏం చేస్తుంటారు? నా బాబు ఇప్పుడు అడాప్షన్, మాకు చిన్న బాబు. ఓకే, మరి ఆ రోజుల్లో చదువు లేదు అన్నారు కదా, మరి ఈ రోజుల్లో మా జనరేషన్ చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. చదువుకునే వాళ్ళకి చూస్తే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఎవరికైనా అవసరం అయితే చదువుకునే వాళ్ళకి చాలా సాయం చేయాలనిపిస్తుంది. ఆర్థికంగా గానీ ఇంకో రకంగా గానీ అవసరమైతే ఇంట్లో పెట్టుకుని చదివించడం గానీ ఇలాంటి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఓకే, సో చిన్నతనంలోనే పెళ్ళైంది అన్నారు కదా, మరి వంటలు అవి ఇవి ఆ రోజుల్లో బాగా చేసేవాళ్ళం మీరు? అప్పటికే కొంచెం చేతం వంట, తర్వాత నాంతటి నేనుగా ఇంప్రూవ్ చేసుకున్నా. అవునా? ఓకే బామ్మగారు, మరి ముక్కలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఉడికాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు ఎంత వేయాలి? సైంట్గా వేసుకోవచ్చు. సో ఎంత పడితే అంత మనం తినే పులుసుని బట్టి వేసుకోవాలి. సో ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు, లేకపోతే మీరే ప్రయోగం చేశారా? ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో చాలా పాతకాలం నాటి వంట. చాలా పాతకాలం. ఉప్పు వేస్తున్నాను సరిపడు. సో ఉడికించేటప్పుడు కాకుండా ఉడికిపోయి ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు వేస్తే సరిగ్గా పడుతుంది మొత్తం అంతకి. పసుపు, బెల్లం, బెల్లం మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. సో ఇది తీపి తగలాలంటారా, లేకపోతే ఉట్టిగా అది తీయగానే ఉండాలి? తీయగానే ఉండాలి. సో తీపి వద్దనుకున్నాము, వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బెల్లం వేసుకున్నాం కదండి, కొంచెం దగ్గర కావాలి, కొంచెం దగ్గర కావాలి. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. బామ్మగారు మగ్గిపోయినట్టున్నాయి కదా, మగ్గాయి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉడకపెట్టిన కందిపప్పు ఉంది, ఉడకపెట్టిన కందిపప్పు, కందిపప్పు అది అందులో కొలత ఏముందండి? కొలత ఏం లేదు, వేసేది దానికి సరిపడండి. మొత్తం వేసేయండి. సో దగ్గరగా అయిపోతుంది అండి? దగ్గరగా అయిపోతుంది. అప్పుడు కొంచెం పచ్చగా అనిపిస్తే కొంచెం పిండి నీళ్ళలో కలిపిపోస్తే. ఇది శనగపిండి అండి? శనగపిండి. ఓకే, సో నెక్స్ట్ ఉడకపెట్టినవి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది. బామ్మగారు మరి ఆ కాలం నాటి వంట చేసి చూపిస్తున్నారు, మరి ఆ రోజుల్లో ఎలాంటి చిట్కాలు ఉండేవి? బ్యూటీ టిప్స్ కానీ? బ్యూటీ టిప్స్ అంటే ఇప్పుడు ఏవో పౌడర్లు, క్రీములు ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. కానీ మా చిన్నతనంలో మేము పాల్ని మేగడ తీసుకుని రెండు చేతులతో కలిపి మొహానికి పూసుకుని పసుపు సున్నిపిండి కలిపి మొహానికి రాసుకునే వాళ్ళము. పసుపు సున్నిపిండి, సున్నిపిండి కలిపి మొహానికి రాసుకునే వాళ్ళము. ఆ రోజుల్లో ఈ పౌడర్లు అవి అంతగా లేవు, అందుకని అవే వాడేవాళ్ళం. సో ఆ పసుపు సున్నిపిండిని అలా పెట్టుకుంటే మేకప్ వేసుకున్న మా ఫేస్ కన్నా మీ ఫేస్ లా గ్లోయింగ్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, బామ్మ నోట బంగారు చిట్కా మరోసారి మీకోసం. ముందుగా పాలమీగడ్ని ఫేస్ కి అప్లై చేసి, ఆ తర్వాత పసుపు సున్నిపిండి అందులో కొంచెం వాటర్ పోసి ఆ మిశ్రమాన్ని ఫేస్ కి స్క్రబ్ చేస్తే బామ్మగారంత గ్లోయింగ్ స్కిన్ మన సొంతం అంట. మరి మంచి చిట్కా కాబట్టి మీరు కూడా పాటించండి. బామ్మగారు మగ్గిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేయండి? కొంచెం కొత్తిమీర వేస్తే మంచి సువాసన వస్తుంది. ఓకే, తర్వాత ఈ శనగపిండి కొంచెం నీళ్ళలో కలిపి, శనగపిండి ఉండ చుట్టకుండా ఉండాలి కదా, ఉండ చుట్టకుండా ఉండడానికి కొంచెం చిక్కగా అవుతుంది పులుసుకున్నాను. చాలండి, సో చిక్కబడుతుంది కూడా, చిక్కబడుతుంది కూడా దగ్గరగా అవుతుంది. చాలా అండి, కొద్దిగా చాలు, కొంచెం చాలు.
ఎక్కువ వేస్తే మరీ చిక్కగా అయిపోతుంది ఇంకా కొంచెం వేస్తే సరిపోతుంది దగ్గర పడుతుంది అప్పుడు మనం కాలింపు వేస్తే రామగారు ఇంకా అక్కడి నుంచి అందరూ వెనకాల చెప్తా ఉన్నారు మీ బ్యాక్గ్రౌండ్ మహిళా మండలి అని ఆటల్లో పాటల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళని మహిళా సమాజం ఇక్కడ మాకు మల్కపేట మహిళా సమాజం పద్మావతి గారిని ఆవిడ సెక్రటరీ నేను జాయింట్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు చేశాను తర్వాత హెల్త్ రీచా వెళ్ళలేక నేను మానేసుకున్నాను అంటే మహిళా మండలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మహిళా మండలి అంటే మేము రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం తర్వాత పిక్నిక్ వేసుకునేవాళ్ళం బస్ అరేంజ్ చేసి ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం తర్వాత స్టాకుష్టి హోమ్ అని మహిళా సమాజం వాళ్ళది ఇప్పుడు అన్యాయం అయిపోయిన ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చిన్న చిన్న విద్యలు నేర్పించి అంటే విద్యలు అంటే టైలరింగ్ కానీ లేకపోతే ఏదైనా వృత్తి విద్యలు ఏమైనా నేర్పించి వాళ్ళ కాలం వాళ్ళు నిలబడేలాగా చేసి వాళ్ళకు కూడా చిన్న చిన్న హెల్ప్ చేసేవాళ్ళు సో చదువుకి సమాజ సేవకి అస్సలు సంబంధం లేదని బామ్మగారు ప్రూవ్ చేశారు సో మనసు ఉంటే చాలు అన్నమాట చాలు కదా మనసు ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం మరి ఆ రోజుల్లో ఆటల్లో పాటల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళం ప్రైజులు కూడా తెచ్చుకునేవాళ్ళం చిన్న చిన్న డ్రామాలు కూడా యాక్ట్ చేసేవాళ్ళం డ్రామాలు కూడా చిన్న చిన్న డ్రామాలు యాక్ట్ చేసేవాళ్ళం అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నారు మహిళా సమాజం తరఫు నుంచి ప్రోగ్రామ్స్ అన్ని బాగానే ఇచ్చేవాళ్ళం మల్కపేట మహిళా సమాజానికి సాంస్కృతిక కార్యక్రమాలకి కొంచెం మంచి పేరుంది ఓకే ఓకే సో బామ్మగారు నెక్స్ట్ ఏం చేయాలండి ఇప్పుడు పులుసు దగ్గరికి కడిగి ఉడికిపోయింది పోపు వేస్తే పోపు అయినట్టు ఇంకా బాండి టబుల్ నుంచి ఆ బాండి పెట్టాలి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ చాలు 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 సో కాగింది కదా నూనె కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎలిమెంట్కాయ ముక్కలు కొంచెం ఇంగువ ఇంగువ రెండు మెంతులు అది అందులో వేసేయండి వేసేయండి అందులో సో బామ్మగారు అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయింది బౌల్లోకి తీసాను బౌల్లోకి తీసు ఇప్పుడు వెజిటబుల్ ముక్కలు పులుసు రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చాలా చూసారు కదా బామ్మగారి కాలం నాటి హెల్దీ వంటకం వెజిటబుల్ ముక్కల పులుసు మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి మీకోసం వెజిటబుల్ ముక్కల పులుసు కావాల్సిన పదార్థాలు సొరకాయ గుమ్మడికాయ ముక్క చిలగడ దుంపలు క్యారెట్ వంకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు బెల్లం ఆవాలు ఇంగువ ఉప్పు పసుపు ఆయిల్ శనగపిండి మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కందిపప్పు వెజిటబుల్ ముక్కల పులుసు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు పోసి అందులో సొరకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వంకాయ ముక్కలు చిలకడ దుంప ముక్కలు వేసి ఉడికించుకున్న తర్వాత చింతపండు గుజ్జు టేస్ట్ కు సరిపడా ఉప్పు కొంచెం పసుపు తగినంత బెల్లం పచ్చిమిర్చి చీలుకలు వేసి మరికొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత కొత్తిమీర నీళ్ళలో కలిపిన శనగపిండి వేసి దగ్గరగా మగ్గనివ్వాలి ఈలోపు పక్కన బాండీలో పోపుకి సరిపడా ఆయిల్ వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు కొంచెం ఇంగువ మెంతులు వేసి వేగాక ఉడికించిన పులుసులో వేసి కలిపిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కమ్మటి వెజిటబుల్ ముక్కల పులుసు రెడీ For all Telugu and Andhra recipe videos, please visit richloot.com.